కల్తీ కల్ తూర్పు గోదావరి మన్యంలో విషాదాన్ని నింపింది. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు గిరిజనులు చనిపోయారు. అయితే ఎవరైనా కల్లో విషం కలిపి ఉండొచ్చన్న అనుమానాలు కలుగుతున్నాయి. రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతమైన రాజవొమ్మంగి మండలం లోదట్టి గ్రామం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కారణం, ఇదే గ్రామానికి చెందిన ఐదుగురు కల్లు తాగి చనిపోయారు. ఉదయాన్నే ఊరి సమీపంలో ఉన్న జీలుగు చెట్టు వద్దకు వెళ్లి గంగరాజు, సన్యాసిరావు, లోవరాజు, సుగ్రీవ్, యేసుబాబు కళ్ళు తాగారు. ఇళ్లకు చేరుకున్న తర్వాత గంట వ్యవధిలోనే నొరగలు కక్కుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. స్థానికులు వెంటనే వారిని ఏలేశ్వరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళుతుండగా ఇద్దరు చనిపోయారు. అక్కడి నుంచి కాకినాడ జీజీహెచ్ తీసుకువెళ్లిన మరో ముగ్గురు కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. గిరిజన ప్రాంతంలో జీలుగు కళ్ళు తాగడం అనేది సర్వసాధారణం. ఇక్కడ చాలామంది తెల్లవారుజామున సాయంత్రం కళ్ళు తాగుతారు. అయితే రోజూ మాదిరిగానే అది తాగిన వారు నొరగలు కక్కుని ఎలా చనిపోయారు అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరైనా జీలుగు కళ్ళులో విషం కలిపి ఉండొచ్చని అంటున్నారు. పొద్దుట 6 గంటలకల్లా కళ్ళు తీసుకుని తాగారు. తాగితే 1 గంట పోయిన తర్వాత కడుపు నొప్పులు, అందరికన్నా కడుపు నొప్పులు వచ్చాయి. అక్కడికక్కడికన్నట్టుగా జిడ్డంగి అప్పటికప్పుడు కుటుంబం అంతా కలిసి ఏదో ఒక రకం బండ్లు కెట్టుకొని వచ్చేసాం. ట్రీట్మెంట్ చేయించాం. చేయించిన తర్వాత అప్పుడు ఇంకా సీరియస్ ఎక్కువ అయిపోతే మళ్ళీ కొంతమందికోము ఏలేశ్వరం చేర్చాం. ఒక ముగ్గురికోము ఇక్కడికి తీసుకుని వచ్చాం. ఒక అతని సాటిలోనే జిడ్డంగిలోనే ఏలేశ్వరం రావతాడు, అతను చనిపోయాడు. ఇంకో కుర్రోడము ఏలేశ్వరం రావతాడు, ఆ కుర్రోడు చనిపోయాడు. మరోవైపు అధికారులు కూడా జీలుగు కళ్ళు శాంపుల్ ను పరీక్షల నిమిత్తం పంపారు. కళ్ళు తాగి ఒకసారి అలా తిరుగుతూ ఉంటే హాస్పిటల్కి తీసుకొచ్చాం. తీసుకొచ్చి చూస్తే ఇంకా అలా జరిగిపోయిందండి, డెత్ అయిపోయారు ఇద్దరు. ఎంతమంది తాగారు? మొత్తం ఐదుగురు తాగారండి. ఐదుగురిలో ఆల్రెడీ ఒక ఇద్దరు డెత్ అయిపోయారండి. ఇప్పుడు ప్రజెంట్ ఇద్దరు కూడా డెత్ అయిపోయారు. ఒక ఇంతకీ ఐదుగురు గిరిజనుల మృతికి కారణం ఏంటి? కళ్ళులో విషం కలిపారా, ఇంకేదైనా జరిగిందా అన్నది త్వరలోనే తేలుతుందంటున్నారు అధికారులు.